హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ జ్యోతి. ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. అయితే చాలామందికి ఈ వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది, అలాగే ఈ వైరస్ సోకితే మరణం తప్పదా, అసలు దీనికి చికిత్స ఉందా లేదా అనే అంశాలపై అవగాహన లేకపోవడం మరింత భయానికి గురి చేస్తుంది. అయితే ఈ వైరస్ మానవ శరీరంపై ఎలా దాడి చేస్తుంది, అలాగే మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ కరోనా వైరస్ ప్రాథమికంగా శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. అనగా ఈ కరోనా వైరస్ పాజిటివ్గా ఉన్న వ్యక్తి ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినా తుమ్మినా మరియు ఈ వైరస్తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకొని ఆ చేతులతో మన మొహాన్ని ముఖ్యంగా కళ్ళు ముక్కు నోటిని ముట్టుకుంటే ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముందుగా ఈ వైరస్ గొంతు శ్వాసనాళాలు ఊపిరితిత్తులలో ఉన్న కణాల్లోకి వ్యాపిస్తుంది. ఆ తరువాత రోజు రోజుకు విపరీతంగా వృద్ధి చెంది ఆ భాగాలను పూర్తిగా కరోనా ఫ్యాక్టరీలుగా మార్చుతుంది. అయితే ఈ దశలో కరోనా లక్షణాలేమీ పైకి కనిపించవు. ఇలా వైరస్ మన శరీరంలో ప్రవేశించినప్పటి నుండి లక్షణాలు బయటపడే పీరియడ్ను ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటారు. అయితే ఒక వ్యక్తి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ మారుతూ ఉంటుంది. సాధారణంగా ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ 5 రోజులు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత వైరస్ మిగతా శరీర భాగాలకు వ్యాపించి అక్కడున్న కణాలను ఈ కరోనా వైరస్ తమ స్వాధీనంలోకి తీసుకుంటాయి. అయితే COVID-19 వచ్చిన 10 మందిలో 8 మందికి ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉంటుంది. ఈ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు తప్పనిసరిగా వస్తాయని కూడా చెప్పలేము. మన శరీరంలోని రోగ నిరోధక శక్తి వైరస్కు ప్రతిస్పందించడం వలన మనకి జ్వరం వస్తుంది. అంటే మన శరీరంలోని కణాలు వైరస్ను ఎదుర్కోవడానికి కైటోకైన్లు అనే రసాయనాన్ని విడుదల చేయడం వలన మనకు జ్వరం వస్తుంది. అలాగే కరోనా వైరస్ సోకిన మొదట్లో పొడి దగ్గు మాత్రమే వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ దగ్గుతో పాటు తెమ్మడ కూడా బయటకు వస్తుంది. వైరస్ చంపేసిన కణాలే ఇలా మనకి తెమ్మడ రూపంలో బయటకు వస్తాయి. ఈ దశ 1 వారం రోజుల పాటు కొనసాగుతుంది. అలాగే ఈ దశలో చికిత్స అందిస్తే వారి యొక్క రోగ నిరోధక శక్తిని బట్టి వారు కోలుకుంటారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో వ్యాధి ముదిరిందంటే అది వారి యొక్క రోగ నిరోధక శక్తి వైరస్ మీద పోరాటం చేయడానికి ఎక్కువగా స్పందించడమే కారణం. ఇక రోగ నిరోధక శక్తి వ్యవస్థ శరీరంలోని మిగతా భాగాలకు పంపించే కైటోకైన్లు రసాయనం వల్ల ఊపిరితిత్తుల్లో వాపు రావచ్చు. అయితే దీనిలో సున్నితంగా సంతులనం సాధించాల్సి ఉంటుంది. అలాగే వాపు పెరిగిందంటే మాత్రం అది శరీరంలోని ఇతర భాగాలకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా ఊపిరితిత్తుల్లో కలిగే వాపును న్యూమోనియా అని అంటారు. ఈ పరిస్థితిలో ఊపిరితిత్తులలోని గాలు సంచులు నీటితో నిండిపోతాయి. దీని వలన శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అయితే మొత్తంగా చూస్తే 6% కేసుల్లో COVID-19 విషమంగా మారుతుందని అంచనాలున్నాయి. ఈ దశలో మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గడం వలన అవయవాలపై ప్రభావం పడుతుంది. దీని వలన సెప్టిక్ షాక్ సంభవిస్తుంది. అనగా రక్తపోటు ప్రమాదకర స్థాయిలో పడిపోయి అంతర్గత అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులలో వచ్చే వాపు వలన శ్వాస ప్రక్రియ దాదాపుగా ఆగిపోయి శరీర మనుగడకు కావలసిన ఆక్సిజన్ అందదు. దీనివల్ల కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయడంలో విఫలమవుతాయి. ప్రేగులు కూడా దెబ్బతింటాయి. అయితే అప్పటికి కూడా వైరస్ని అదుపు చేయలేకపోతే ప్రతి భాగానికి ఈ కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇలా అన్ని భాగాలకు వ్యాపిస్తే చికిత్స అందించడం కష్టమవుతుంది. ఈ దశలో
కృత్రిమ ఊపిరితిత్తులను అమర్చి శరీరంలోని రక్తాన్ని ట్యూబులతో బయటకు తీసి దానికి ఆక్సిజన్ అందించి తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టవలసి వచ్చే పరిస్థితి కూడా రావచ్చు. ఈ దశ ముదిరితే శరీరంలోని అంతర్గత భాగాలన్నీ విధ్వంసమయ్యి ప్రాణాంతక స్థాయికి చేరుతుంది. దీనితో రోగికి మరణం సంభవిస్తుంది. సో కరోనా వైరస్ గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోని మీరు చూడవచ్చు. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.